వెల్కమ్ ఫ్రెండ్స్. ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు గాను నగదును డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో కాకుండా ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లో నగదును అయితే జమ చేయడం జరుగుతుంది. కావున సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి వారు వారి ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిందో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకోవాల్సిన తప్పనిసరి అయిపోయిందన్నమాట. ఇలా తెలుసుకోవాలంటే మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనేది మీ లింక్ అయి ఉండాలి, మీ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. సో అది ఏ విధంగా తెలుసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూస్తాము. సో మీకు ఈ లింక్ అయితే గనక డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబరు క్యాప్షా ఇచ్చి ఓటీపీ పైన సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఆధార్ నెంబరు ఇచ్చి క్యాప్షా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్కు ఏ నెంబర్ అయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఆ వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది ఈ విధంగా వస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది చూపిస్తుంది, బ్యాంక్ సీడింగ్ డేట్ వచ్చి చూపిస్తుంది, ఏ బ్యాంక్ అయితే మీకు లింక్ అయిందో ఆ బ్యాంక్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీకు యాక్టివ్లో ఉందా లేదా ఏ డేట్న లింక్ అయింది, ఏ బ్యాంక్ అనేది లింక్ అయింది ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనము ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అయితే లింక్ అయిందో సో ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.